హలో ఫ్రెండ్స్, పురుషుల వన్డే క్రికెట్ ప్రపంచ కప్ 2023 యొక్క ఇంట్రెస్టింగ్ అంశాలను తెలుసుకుందామా? ఈ ప్రపంచ కప్ యొక్క ఫైనల్ మ్యాచ్ అనేది 2023 నవంబర్ 19 గుజరాత్ రాష్ట్రంలోని ప్రపంచంలోనే అతిపెద్దదైన నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు అనేది 6 వికెట్ల తేడాతో భారత జట్టుపై గెలుపొందింది ఫ్రెండ్స్. అయితే ముందుగా బ్యాటింగ్కి దిగిన భారత జట్టు అనేది 50 ఓవర్లలో 240 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం ఆస్ట్రేలియా 43 ఓవర్లలో 241 పరుగులు సాధించి భారత్పై గెలిచింది. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క మ్యాచ్ను వీక్షించడానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ గారు ముఖ్య అతిథులుగా హాజరవడమే కాకుండా విజేతలకు ట్రోఫీలను కూడా అందజేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఈ యొక్క మ్యాచ్లో విన్నర్ అయినటువంటి ఆస్ట్రేలియా జట్టుకు $40 లక్షలు, అలాగే రన్నరప్గా నిలిచిన భారత జట్టుకు $20 లక్షలు ప్రైజ్ మనీగా లభించాయి. మరొక ముఖ్యమైన ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే, భారత్ ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత వాయుసేనకు చెందిన, అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ బృందం 10 నిమిషాల పాటు 9 విమానాలతో గాల్లో విన్యాసాలు చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. భారత్లో ఓ క్రికెట్ మ్యాచ్కు ముందు ఇలా విన్యాసాలు చేయడం అనేది ఇదే మొట్టమొదటిసారి ఫ్రెండ్స్. ఈ అంశాలు అనేవి ఓన్లీ ఇంట్రెస్టింగ్ అంశాలు మాత్రమే కాదు, అన్ని పోటీ పరీక్షలకు కరెంట్ అఫైర్స్ అనే టాపిక్ నుంచి ఖచ్చితంగా వస్తాయి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి.